నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత అరెస్ట్ తర్వాత ఇవాళ నిజామాబాద్ బీఆర్ఎస్లో పరిస్థితి ఏంటని కనుక చూస్తే, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ లీడర్లందరూ కూడా నిస్తేజంగా మారినట్టుగా స్థానికంగా ఉన్నటువంటి చర్చ. ఎందుకంటే లోక్సభ ఎన్నికల టైంలో ఆమె అరెస్టు పార్టీకి పెద్ద దెబ్బగా ఇవాళ మారిపోతోంది అని మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఎంపీగా పనిచేసినటువంటి కవితను కాదని ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది. అయితే మద్యం కేసులో అరెస్ట్ తప్పదనే భయంతో కవితను పక్కన పెట్టారన్న చర్చ అప్పట్లో జరిగింది. అభ్యర్థి ప్రకటన సమయంలో కూడా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గెలుపు బాధ్యత తీసుకుంటానని కూడా కవిత చెప్పారు. అయితే ఆమె వ్యక్తిగతంగా ఉన్నటువంటి పరిచయాలు, పార్టీ పరంగా ఉన్నటువంటి పట్టు కలిసి వస్తాయని కూడా అంతా భావించారు. కానీ ఇవాళ కవిత అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా పరిస్థితులన్నీ కూడా మారిపోయినటువంటి నేపథ్యం, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏదైతే ఉంటుందో కార్యకర్తలు కానీ ఇవాళ పార్టీని వీడినటువంటి నేపథ్యం ఎక్కువ శాతం ఉంది. సో ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చేరికలను కొంత ప్రోత్సహిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కూడా బీజేపీ సైతం చేరికల విషయంలో కొంత దూకుడుగానే వ్యవహరిస్తోంది. సో ఇక నిజామాబాద్ అర్బన్ కానీ ఆర్మూర్ బోధన్ ఈ నియోజకవర్గాల్లో భారతీయ రాష్ట్రంది కొంత పెద్ద ఎత్తున హస్తం పార్టీకి నేతలందరూ కూడా జాయిన్ అయిపోయారు. మరోవైపు కొంతమంది భారతీయ జనతా పార్టీలకు కూడా చేరికలు జరిగాయి. సో ఇక పలు మున్సిపాలిటీలు, సహకార సంఘాలు సైతం కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకున్నటువంటి నేపథ్యం. కానీ ఇప్పుడు కవిత జైలుకు వెళ్లడంతో ఎన్నికలు మొత్తానికే దూరం అయ్యే అవకాశం ఉందన్న చర్చ కొనసాగుతోంది. మరోవైపు ఆమె తిహార్ జైలుకు వెళ్ళిపోయారు. లోక్సభ ఎన్నికలు కవిత లేకుంటే పార్టీ సమన్వయం ఎలా అన్నది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అంత చిక్కడం లేదు. దీనికి తోడు ఆమె అరెస్టు వల్ల పార్టీ శ్రేణులు అంతా కూడా అయోమయంలోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం కూడా ఉంది అనేది ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి టాక్. మరోవైపు కవిత జైలుకు వెళ్లడంతో పరిస్థితులు తమకు అనుకూలిస్తాయని కూడా కాంగ్రెస్ బీజేపీ నాయకులు కొంత ఆ పార్టీ అధిష్టానం పెద్దలు కూడా అంచనా వేసుకుంటున్నారు. సో ఇక 2014లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచినటువంటి కల్వకుంట్ల కవిత 2019లో కూడా బీజేపీ అభ్యర్థి ధర్మపూర్ అరవింద్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఆమె 2 సార్లు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. కానీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్గా కూడా పనిచేసి ఆమె కొంత పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ తరఫున కూడా కొంత ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా కవిత కొంత సమన్వయం చేస్తుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు కవిత జైలుకు వెళ్ళడంతో ఎవరు సమన్వయం చేస్తారన్నది కూడా ఎవరికి అర్థం కావడం లేదు, అంతు చిక్కడం లేదు. మొత్తానికి కొంత ఆమె అరెస్ట్ వల్ల బీఆర్ఎస్కు నష్టం జరుగుతుందని కూడా స్థానిక నాయకత్వం ఇప్పటికే తీవ్ర స్థాయిలో బాధిస్తోంది, కలిసివేస్తోంది నాయకత్వాన్ని అంతా కూడా. ఈ పరిణామాలు తమకు కలిసి వస్తాయని బీజేపీ కాంగ్రెస్ లెక్కలేసుకుంటే బీఆర్ఎస్ మాత్రం నిస్తేజంగా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు నిజామాబాద్లో ఇవాళ కవిత లేకపోవడంతో స్పష్టంగా ఇప్పటి నుంచే కొంత లెక్కలు వేసుకుంటున్నప్పటికి కూడా సమన్వయం చేసుకునే అవకాశాలు లేకపోవడంతో కొంత క్యాడర్ అంతా కూడా కొంత నిరాశ, నిస్తేజం స్పష్టంగా ఆ క్యాడర్లో కనిపిస్తుంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఈ విధంగా కుదేలైపోతుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ కొంత లబ్ధి జరుగుతుంది నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అనేది స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు తాజాగా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించేసింది, మరోవైపు బీజేపీ కూడా అభ్యర్థిని ప్రకటించింది. ఇక ఇప్పటికే ప్రచారంలో బీజేపీ కాంగ్రెస్ నేతలు దూసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి బీఆర్ఎస్ పార్టీ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గెలుస్తారా, లేదంటే కవిత అరెస్ట్ తర్వాత ఎఫెక్ట్ పడడంతో కొంత ఓటమి పాలవుతారా, ఇది పార్లమెంట్ ఎన్నికల వరకు ఆగితే ఖచ్చితంగా తెలిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద బీఆర్ఎస్ క్యాడర్లో అయితే కొంత నిశ్చయం అయితే స్పష్టంగా ఉంది అనేది కొంత జిల్లాలో ఉన్నటువంటి టాక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.